రక్షాబంధన్ వేడుకలో చిరంజీవి వీడియో షేర్ చేసిన ఉపాసన. ఒకరికొకరు రక్ష అనుకుంటూ అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు వేడుకగా జరుపుకునే పండుగ రాఖీ. దేశవ్యాప్తంగా ఆదివారం ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటున్నారు. అగ్రకథానాయకుడు చిరంజీవికి ఆయన సోదరిమణులు మాధవి, విజయ రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. సంప్రదాయం ప్రకారం హారతిచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను చిరు కోడలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రియమైన సోదరిమణులతో మామయ్య రక్షాబంధన్ వేడుక అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం పర్యటన. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా గడుపుతున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న ప్రధానిని కలిసిన కేసీఆర్ రాష్ట్రానికి పలు అంశాలపై చర్చించారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు హోంమంత్రి రాజ్నాథ్, సాయంత్రం 4:30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల, ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ బియ్యాన్ని వండక్కర్లేదు. అన్నం వండాలంటే బియ్యాన్ని నానబెట్టాలి, తర్వాత వాటిని పొయ్యిపై పెట్టి వండాలి, అప్పుడే అన్నం తయారవుతుంది. అయితే అస్సాంలో లభించే ఓ రకం బియ్యాన్ని వండక్కర్లేదు, కొద్దిసేపు నానబెడితే చాలు, వండకుండానే ఎంచక్క తినేయచ్చు. అక్కడ మాత్రమే పండించే బొకా చావల్ రకం బియ్యం ప్రత్యేకత అది. ఈ బియ్యాన్ని మెడ్ రైస్ అని కూడా పిలుస్తారు. ఇటీవల ఈ బియ్యాన్ని భౌగోళిక గుర్తింపు జిఐ కూడా లభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధానంగా జీవ వైవిధ్యం ఉన్న పంటలను సాగు చేస్తారు. పెరటిలోనే కూరగాయలు, పండ్లు పెంచుతారు. ప్రతి ఇంటికి సమీపంలో ఓ చెరువు ఉంటుంది, అందులో చేపలు పెంచుతారు. తక్కువ విస్తీర్ణం ఉన్న భూముల్లోనే అనేక రకాల పంటలను సాగు చేయడం ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకత. ఆ జైలు గదిలోనే సకల సౌకర్యాలు. గోడకు 40 అంగుళాల ఎల్సీడీ టీవీ, వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్, 6 ట్యూబ్లైట్లు, 3 ఫ్యాన్లు, బట్టలుతుకోవడానికి ప్రత్యేక చోటు, గాలి వెలుతురు బాగా వచ్చేలా పెద్ద కిటికీలు, వాకింగ్ కోసం ఆవరణ, సెల్ నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్ళడానికి దారి, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కోసం మహారాష్ట్ర జైలు అధికారులు చేసిన ఏర్పాట్లు, బ్యాంకులకు 9,000 కోట్లు పైగా రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన మాల్యాను వెనక్కి రప్పించిన తర్వాత ఆయన్ని ఉంచే జైలును సిబిఐ సిద్ధం చేసి దాని వీడియోను బ్రిటన్ కోర్టుకు పంపింది. భారత్లో జైళ్లు శుభ్రంగా ఉండవని, అందుకే తాను వెళ్ళానంటూ మాల్యా ఆరోపించడం తెలిసింది. దీంతో మాల్యాను ఉంచబోయే జైలు గదిని వీడియో తీసి పంపించాలంటూ లండన్ కోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర అధికారులు ముంబై ఆర్డర్ రోడ్ జైల్లోని 12వ నంబర్ బ్యారెక్ను ముస్తాబ్ చేశారు. గదిలో ప్రతిదీ తెలిసేలా 8 నిమిషాల వీడియో తీసి లండన్ కోర్టుకు ఇచ్చారు. మంచంపై మెత్తటి పరుపు, శుభ్రంగా ఉతికిన దుప్పట్లు, దిండ్లు ఉంచారు. టీవీలో ఆంగ్ల మరాఠీ ఛానల్స్ వచ్చే ఏర్పాట్లు చేశారు. మాల్యాను ఉంచబోయే బ్యారెక్ లోపల బయట రెయిన్ బబుల్ గార్డులు కాపలా ఉంటారు. సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇక్కడ పేరు ప్రఖ్యాతులున్న ఖైదీలను, ప్రాణహాని ఉన్న వారిని ఉంచుతారు. వెంకయ్య నాయుడుకు రాఖీ కట్టిన సుష్మా స్వరాజ్. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా సందడిగా జరుగుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆదివారం నాడు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి వెంకయ్య నాయుడు రాఖీ సందేశం ఇచ్చారు. అన్నా చెల్లెల అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకొని ఆప్యాయతలు మరింత దృఢతరం చేసుకునే పండగే రక్షాబంధన్ అని అన్నారు. దేశ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇవాళ ఉదయమే దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ దేశ ప్రజలకు రాఖీ, కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో యువతి వీరంగం. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురికి పోలీసులు జరిమానా విధించారు. TS09 ET 2000 పేరుతో ఉన్న కారు నడుపుతూ గీతాంజలి అనే యువతి పట్టుబడింది. ఆమెను శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నించగా ససేమిరా అంది. దీంతో చాలాసేపు పోలీసులకు సదరు యువతికి మధ్య తీర వాగ్వాదం జరిగింది. 2 గంటల పాటు ఆమె శ్వాస పరీక్షలకు నిరాకరించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు నంబర్ ప్లేట్పై జిల్లా రెవెన్యూ అధికారి, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అని రాసి ఉండటంతో పోలీసులు ఆమె గురించి వాకప్ చేశారు. తాను ఐఏఎస్ అధికారి కూతురినంటూ బెదిరించింది. దీంతో మహిళా కానిస్టేబుల్ ఆమెను స్టేషన్కు తరలించారు. ఆరా తీయగా ఆమె తండ్రి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి పెంచలయ్య కూతురిగా తేలింది.
శ్వాస పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. బీఏసీ కౌంట్ 141గా నమోదైంది. కారును సీజ్ చేశారు. కాగా గీతాంజలి నగరంలో ఉంటూ ఐఏఎస్ పరీక్షలు ప్రిపేర్ అవుతూ 75 స్థానాల్లో విజయం సాధిస్తాం. ఉత్తమ్ ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెరాస సర్కారు ఉద్యోగులు ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వరని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ప్రధాన అంశంగా గుర్తించాలని సూచించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ పై నిర్ణయాధికారం రాష్ట్రానిదే అని స్పష్టమైన నేపథ్యంలో దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. లేని పక్షంలో తాము అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దును ప్రధాన అంశంగా పరిష్కరిస్తామని ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు హామీ ఇచ్చిన మధ్యంతర వృత్తిని వెంటనే విడుదల చేయాలని, వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 75 స్థానాల్లో విజయభేరి మోగిస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.